ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చంద్రగ్రహణం రాబోతుంది. మరి ఈ చంద్రగ్రహణం రోజున ఈ వస్తువు గాని మీరు దానం చేస్తే మీకుండే దోషాలన్నీ తొలగిపోయి మీకు లాభం కలుగుతుంది. మరి ఆ వస్తువు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి, నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ ఏడాది 15 రోజుల తేడాతో ఈ 2 గ్రహణాలు వచ్చాయి. దీపావళి నాడు సూర్యగ్రహణం ఏర్పడింది. కార్తీక పౌర్ణమి రోజున 8 నవంబర్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇది చివరి చంద్రగ్రహణం. భారత్లో చాలా ప్రాంతాల్లో అయితే కనిపించదు. అయితే ఈ ఏడాది 2వ చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25 ఏర్పడింది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పూర్తి చంద్రగ్రహణం. భారత్లో చివరి చంద్రగ్రహణం కనిపించడం వల్ల సూతకం కాలం చెల్లుతుంది. దాదాపు 1 గంట పాటు ఈ గ్రహణం కనిపించనుంది. అయితే చంద్రగ్రహణం నాడు ఈ వస్తువును దానం చేస్తే మీ దోషాలన్నీ తొలగిపోతాయని మరి జ్యోతిష పండితులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా అవేంటంటే తెల్ల ముత్యాలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మీరు ఉద్యోగం కోసం వెతుకుతుంటే చంద్రగ్రహణం రోజు తెల్లటి ముత్యాలు లేదా తెల్లటి ముత్యాలతో చేసిన నగలను దానం చేయడం వల్ల మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక పంచదార లేదంటే తెల్లటి వస్త్రం. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేదా నిత్యం గొడవలు పెరుగుతూ ఉంటే చంద్రగ్రహణం రోజు చక్కెర లేదా తెల్లని వస్త్రాలను దానం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతే వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఇక పాలు లేదా అన్నం. మీరు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటే చంద్రగ్రహణం రోజు పాలు లేదా అన్నం దానం చేయండి. మత విశ్వాసాల ప్రకారం బియ్యం దానం చేయడం శ్రేయస్కరం. పాలు దానం చేయడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక వెండి నాణం. మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నట్లయితే గ్రహణం రోజు గాజు పాత్రలో నీరు పోసి అందులో వెండి నాణం ఉంచండి. ఇప్పుడు జబ్బు పడిన వ్యక్తిని ఆ గిన్నెలో తన ముఖాన్ని చూసి నాణేలతో పాటు ఈ గిన్నెను దానం చేయండి. ఇలా చేస్తే మంచి ప్రయోజనం పొందుతారు. గ్రహణం 5:28 ప్రారంభమై 7:26 ముగుస్తుంది. కాబట్టి మీకు గాని చంద్రగ్రహణం రోజున దోషాలుంటే ముఖ్యంగా గమనించండి, తెల్లటి వస్త్రాలు కానీ లేదంటే తెల్లగా ఉన్నది ఏదైనా ముత్యాలు కానీ వెండి నాణం కానీ పాలు కానీ ఇలా తెల్లగా ఉన్నది ఏదైనా సరే అన్నం కానీ మనం అలా చేయడం వల్ల మీకుండే దోషాలు తొలగిపోతాయి. తప్పకుండా నమ్మేవారు ప్రయత్నించండి. మరి మీకు ఈ దోషాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.